ఉప్పల్ నియోజకవర్గంలో మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ ప్రచారంలో పాల్గొన్నారు. కాప్రా, సైరం నగర్, సాయిబాబా నగర్, జమ్మిగడ్డతో పాటు పలు ప్రాంతాల్లో తన కుమారుడు మహాకూటమి అభ్యర్థి తుల్ల వీరేందర్ గౌడ్కు మద్దతుగా ఆయన ప్రచారం చేశారు. తనను ఆదరించినట్టుగానే తన కుమారుడు వీరేందర్ గౌడ్ను ఆశీర్వదించి సైకిల్ గుర్తుకు ఓటేసి వీరేందర్ గౌడ్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ రోజు బడ్జెట్ సమస్య లేనే లేదు. ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ గా జిల్లా పరిషత్ చైర్మన్ నుంచి 30 సంవత్సరాలు ఢిల్లీ వరకు రాజకీయం చేసిన వ్యక్తిగా చూసినటువంటి ఒక వ్యక్తిగా ఈ పెరడం మొదలు పెట్టింది. ఈ యొక్క బడ్జెట్ ఆ రోజు ఉన్న బడ్జెట్ 30 కోట్లు అయితే మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా నేను కూడా కొంత గైడ్ చేస్తూ ఉంటాను. నేను తప్పనిసరిగా ఈసారి ప్రజాకూటమి తరఫున డెమోక్రసీ ప్రజాస్వామ్యం అనేది బతుకుండాలి. ఇప్పుడు ప్రజాస్వామ్యం అనేది లేదు. నేను చాలా నిర్మోహమాటంగా మీకు చెప్పదలుచుకున్నాను. ప్రజాస్వామ్యం ప్రజలకు ఎవరు ఇక్కడ వస్తే ఏదైనా దరఖాస్తు తీసుకుంటారు, కానీ ఏం జరుగుతున్నదని ఎవరికి తెలియదు. ఒకవేళ ఒప్పుకుంటారు అది మాకు పెన్షన్ వస్తలేదు అది వస్తలేదు అని చెప్పి ఇవన్నీ ఈ విధంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కనుక ఇది పోవాలి, ఆ పోయే విధంగా చేస్తాడని చెప్పి నా కుమారుడికి చేస్తాడని చెప్పి నా నమ్మకం ఉంది. ఎన్నికల సభలు మీరు చూస్తారు, ఎన్నికలే మీకేం కొత్త కాదు. ఎన్నికలప్పుడు వస్తూనే ఉంటాము, ఎలక్షన్ అప్పుడు ఏదేదో చెప్పి మీ ఓటు పుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఆ ఓటుతోటి అధికారం తెచ్చుకొని మళ్ళీ ఏదైనా నాలుగు కాంట్రాక్ట్లు ఇచ్చి 15 పైసలు తిని ఆ పైసలు మళ్ళీ ఎదజల్లి మళ్ళీ మీ దగ్గర ఉన్న ఓటును కొనుక్కోవడానికి తినబెట్టు తాగబెట్టు ఈ పైసలు ఇచ్చు ఆ విధమైన విష సర్పులో పడకుండా మనము జాగ్రత్త